వంద కోట్ల మంది ప్రజలు ఆత్మగౌరవంగా భావించే మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ ఎంపీపీ గవిని శ్రీనివాసరావు అన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను తాను దూషించానని దళిత సోదరులు పేర్కొంటూ సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలు చూసి తన మనసు ఎంతో బాధించిందన్నారు. తనపై మీడియాలో వస్తున్న అంశాలపై దళిత జాతి యావత్తూ తనను మనస్ఫూర్తిగా క్షమించాలని కోరారు. దిగువ స్థాయి అట్టడుగు వర్గాల ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా రాజ్యాంగంలో హక్కులు కల్పించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. దళిత జాతిలో జన్మించి భారత రాజ్యాంగం రచించి ప్రపంచ స్థాయి నేతగా కీర్తింపబడుతున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అలాంటి మహనీయుడు గురించి పొరపాటుగా ఎవరు మాట్లాడినా క్షమించే విషయం కాదన్నారు. వైసీపీ యువ నాయకులు గోసాల అశోక్ తాను మంచి మిత్రులమని చెప్పారు. తమిద్దరూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి శిష్యులమన్నారు. డాక్టర్ అంబేద్కర్ గురించి తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే మనస్తాపం చెందిన దళిత జాతికి మిత్రులందరికీ భేషరతుగా క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పారు. మన దళిత బిడ్డలందరూ పెద్ద మనసుతో తన విజ్ఞప్తిని మన్నించాలని కోరారు. వంద కోట్ల ప్రజలకి ఆత్మగౌరవం నింపిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళిత జాతిలో జన్మించి దళిత జాతి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడినటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు దిగువ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడేటట్లు రాజ్యాంగాన్ని రచించిన మహానేత, ప్రపంచం మొత్తం మీద కూడా గుర్తింపు పొందిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి మహనీయులు దేవుడు లాంటి అంబేద్కర్ గారుని నేనుగా ఎవరైనా అవమానపరిచినట్లయితే అది తప్పుగా భావించాల్సిందే. కానీ ఇటీవల కాలంలో నేను అంబేద్కర్ గారి గురించి తప్పుగా మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పత్రికల్లో చూసి నా మనసు చాలా బాధపడింది. దేవుడిగా భావించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గురించి కానీ దళిత జాతి గురించి కానీ దళిత బిడ్డల గురించి కానీ మహానీయుడైన దేవుడైనటువంటి అంబేద్కర్ గారిని అవమానించినట్లు భావించినట్లయితే నా దళిత జాతికి నా దళిత బిడ్డలందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నా. నేను మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గోశాల అశోక్ మరియు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అయినటువంటి డాక్టర్ అమృతపాణి గారి యొక్క శిష్యులము అయినా మేము అందరం కూడా ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడానని మా నా దళిత బిడ్డలు నా దళిత జాతి నేను వాళ్ళందరూ కూడా నేను మాట్లాడినట్లు తప్పుగా భావించినట్లయితే వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణ తెలియజేస్తున్నాను.